షేర్ లింగంపల్లిలోని ముస్లిం మైనార్టీ లబ్ధిదారులకు షాదీ ముబారక్ పథకం కింద చెక్కులు పంపిణీ చేశారు ఎమ్మెల్యే అరకపూడి గాంధీ. ముస్లిం మైనార్టీల అభివృద్ది కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు ఆయన. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు పేదలకు లబ్ది చెందడం సంతోషకరమని ఆయన చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో 122వ డివిజన్ కార్పొరేటర్ లక్ష్మీబాయ్ తదితరులు పాల్గొన్నారు. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి సృష్టికర్త ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇస్తున్నటువంటి ఆడపడుచుకు అండగా పేద కుటుంబాల్లో వెలుగునిచ్చే విధంగా చేనూతనిచ్చే విధంగా ఆ కుటుంబాలను ఆదుకునే విధంగా షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి కార్యక్రమం ఈరోజు పెట్టడం. ఈరోజు లబ్దిదారులకు 93 మంది కళ్యాణం చేసుకున్నటువంటి పేద కుటుంబాల్లో చెక్కులు ఇవ్వడం జరుగుతోంది. ఈ కార్యక్రమం 12 డివిజన్లలోనూ ప్రతి నెలా కూడా కార్యక్రమం ప్రతి 15 రోజులు కూడా చెక్స్ ఇస్తా ఉన్నాం. ఈరోజు 93 జంటలకి చెక్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది చాలా సంతోషం, అభినందనీయం. మరి వారి కుటుంబాల్లో చేదోడుకు వాదోడుగా మరి ఈ డబ్బు ఉపయోగపడుతుంది. మరి అంతా కూడా మరి భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రం ఇది భరించి ఒక కుటుంబానికి అండగా నిలబడి కార్యక్రమం చేస్తున్నందుకు ఈ పేద ప్రజానికం తరఫున, మా కార్పొరేటర్ తరఫున, వార్డు మెంబర్ల తరఫున, ఏరియా కమిటీ మెంబర్ తరఫున, అధికారుల తరఫున కూడా మా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తాను. ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగాలి. అలాగే ప్రతి పేద కుటుంబంలోనూ ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఇచ్చి వాళ్ళ ఆదుకునే విధంగా అన్ని కుటుంబాలకి కూడా తెలియజేసి అందరికి కూడా అందజేసే కార్యక్రమం చేస్తాం. కాదు, ఇది రెగ్యులర్ 365 రోజులు ప్రాసెస్. ఎప్పటికప్పుడు అయిపోయినాయి అయిపోయినట్టుగా ఇచ్చుకుంటూ వస్తా ఉన్నాం. దానిలో ఇవాళకి 93 చెక్కులు ప్రిపేర్ అయినాయి. 93 కుటుంబాలను కూడా తెలిసి ఈ రోజు ఇస్తా ఉన్నాం.